టుడే టీవీ ప్రేక్షకులకు స్వాగతం. సీఎం కేసీఆర్ సభకు నారాయణకేడ్ వెళ్తూ టేక్మాల్ మండలం ఎల్లంపల్లి గ్రామానికి చెందిన లింగమయ్య తండ్రి బాలయ్య దురదృష్టవశాత్తు బస్సులో గుండెపోటుతో వాట్పల్లి గ్రామ సమీపంలో మరణించారు. నారాయణకేడ్ సభలో ఉన్న స్థానిక శాసనసభ్యులు క్రాంతి కిరణ్, మెదక్ ఎమ్మెల్యే, జిల్లా పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి పద్మాదేవేంద్ర రెడ్డి విషయం తెలుసుకుని ఎల్లంపల్లి గ్రామానికి చేరుకుని కొండి లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించి వారి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కూతురు సౌవిన్య చదువు కోసం అండగా ఉంటామని ఆయన తెలిపారు. జిల్లా మంత్రి హరీష్ రావు కూడా అండగా ఉంటామని పార్టీ తరఫున 2 లక్షల రూపాయలు కుటుంబానికి అందజేస్తామని తెలియజేశారు. నిక్కార్ సైన కార్యకర్త లింగమయ్యను కోల్పోవడం పార్టీకి తీరం లోటని ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. క్రాంతి కిరణ్ మాట్లాడుతూ ఇటువంటి సంఘటన జరగడం దురదృష్టకరమని, పార్టీకి ముందు నుంచి వెన్నుదన్నుగా నిలిచినటువంటి లింగం కోల్పోవడం చాలా బాధాకరమని, గ్రామ మండల తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరఫున నివాళులర్పిస్తున్నామని ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టేక్మాల్ మండల పార్టీ అధ్యక్షులు భక్తుల వీరప్ప, ప్రధాన కార్యదర్శి అవినాష్ కుమార్, పిఎస్ఏ చైర్మన్ యశ్వంత్ రెడ్డి, ఎక్స్టెట్ పిటిసి ముక్తార్, ఎల్లంపల్లి విలేజ్ ప్రెసిడెంట్ మహేందర్ కృష్ణయ్య, భాస్కర్, సలీం తదితరులు పాల్గొన్నారు. గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ముందుకు రావడం జరిగింది. పార్టీ పరంగా కావచ్చు, అదేవిధంగా తెలంగాణ గౌరవ కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు రైతు బీమా చేయడం వల్ల ఆ లింగమయ్య కూడా కొద్దిగా వాళ్ళ మదర్ కూడా 2 సంవత్సరాల క్రితమే చనిపోయింది కాబట్టి ఆ కుటుంబాన్ని తప్పకుండా అన్ని విధాల అమ్మాయిని ఆదుకుంటామని మరి ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. నేను కూడా పార్టీ పరంగా కూడా తప్పకుండా అమ్మాయిని ఆదుకుంటాను. లేదు, నేను వస్తాను, నేను ఆ మీటింగ్కి రావాలని చెప్పేసి మరి ఇక్కడ ఉన్న కార్యకర్తలందరినీ ఒప్పించుకొని రావడం జరిగింది. మరి దురదృష్టవశాత్తు మధ్యలోనే హార్ట్ స్ట్రోక్ రావడం వల్ల వెనక్కి తీసుకొని చేతి లోపలనే ప్రమాదం సంభవించి చనిపోవడం జరిగింది. చాలా దురదృష్టం, ఎందుకంటే 20 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర సమితిలో పనిచేస్తూ.